వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ 2024, దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఎస్ఎస్సి బోర్డ్ చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అందించింది. దాని వివరాలు మీకు ఈ వీడియోలో తెలియజేస్తా. అంతకన్నా ముందు మీరు గనక మొదటిసారి నా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం, మర్చిపోవద్దు. ఇక ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎగ్జామ్ 2024 అనేవి మార్చి 18 నుంచి మార్చి 30 వరకు జరుగుతాయన్న విషయం మనకందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఎస్ఎస్సి బోర్డ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ డైరెక్టర్ దేవానందరెడ్డి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇతను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ ఖచ్చితంగా మార్చి 18 నుంచి ప్రారంభమవుతాయి, మార్చి 30 వరకు జరుగుతాయి. ఎగ్జామ్స్ ఎలా పోస్ట్ పోన్మెంట్ అవటం కానీ లేక రీషెడ్యూల్ అవటం కానీ లేదు, ఏదైతే డేట్స్ ఇచ్చామో దాని ప్రకారం ఖచ్చితంగా జరుగుతాయి. ఇది 1. ఇక 2 వచ్చినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్కి ఈ 2024 723,000 మంది రాయబోతున్నారు. 723,000 మంది ఈసారి ఎగ్జామ్ రాయబోతున్నారు. ఇప్పటి వరకు ఇంత మొత్తంలో 10th క్లాస్ విద్యార్థులు రాష్ట్రంలో ఎగ్జామ్స్ అనేవి రాయలేదు. ఇక 3 ఏంటంటే, పేపర్ లీకేజ్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ విషయం తెలియజేశారు. ఎవరైనా పేపర్ లీక్ చేస్తే ఆ పేపర్ ఎక్కడి నుంచి వచ్చింది, ఏ జిల్లా నుంచి వచ్చింది, ఏ ఊరు నుంచి ఆ పేపర్ లీక్ అయింది, ఏ సెంటర్ నుంచి లీక్ అయింది, అంతేకాకుండా ఏ సెంటర్లో ఏ ఎగ్జామినేషన్ హాల్ నుంచి పేపర్ లీక్ అయింది, అంతేకాకుండా ఆ క్వశ్చన్ పేపర్ ఏ విద్యార్థికి చెందిందో, ఈ విధంగా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలిసే విధంగా టెక్నాలజీని వాడుతున్నామని, ప్రతి క్వశ్చన్ పేపర్ మీద కూడా బార్ కోడ్ అనేది ఉంటుంది కాబట్టి దీనివల్ల పేపర్ ఒకవేళ లీక్ అయినా దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ని యాక్సెస్ చేసే అవకాశం ఉంది. సో కాబట్టి దానికి బాధ్యులైనటువంటి వాళ్ళందరి మీద కూడా క్రిమినల్ అండ్ సివిల్ కేసెస్ అనేవి రిజిస్టర్ చేస్తాము అని ఈసారి ఎగ్జామ్స్ని చాలా పకడ్బందీగా నిర్వహించబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు. సో కాబట్టి ఈసారి 723,000 మంది ఎగ్జామ్స్ రాయబోతున్నారు. అంతేకాకుండా ఎగ్జామ్స్ అనేవి చాలా స్ట్రిక్ట్గా జరగబోతున్నాయి అనే విషయాన్ని ఇతను ఇండైరెక్ట్గా తెలియజేశారు. సో ఎగ్జామ్లో మాస్ కాపీయింగ్ కానీ పేపర్ లీకేజ్ కానీ ఇలాంటి జరిగితే ఫస్ట్ ఇన్విజిలేటర్ మీద, ఆ తర్వాత సెంటర్ హెడ్ మీద ఇమీడియట్లీగా యాక్షన్ తీసుకుంటామని, వీళ్ళ మీద క్రిమినల్ కేసెస్ కూడా అవసరమైతే బుక్ చేస్తామని అతను తెలియజేశారు. సో కాబట్టి ఇప్పుడు విద్యార్థులు ఎవరైతే ఈ 723,000 మంది ఉన్నారో వాళ్ళకు ఉండేటటువంటి ఒకే ఒక అవకాశం, శ్రద్ధగా ఈ 30 కనుక ప్రిపేర్ అయినట్లయితే అద్భుతాలు సృష్టించగలరు, మంచి మార్కులు అనేవి తెచ్చుకోగలరు. అదే విషయాన్ని అతను స్వయంగా తెలియజేస్తున్నారు. కాబట్టి విద్యార్థులారా, కేవలం మీకు ఒక నెల టైం ఉంది, ఈ నెల టైం చాలా ఎక్కువ. మీరు కనుక సీరియస్గా ప్రిపేర్ అయినట్లయితే ఈ నెలలో మీరు అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్తో అద్భుతమైనటువంటి మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంది. ఈ విషయంలో మేము ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తాము. కొంచెం టైం అనేది తీసుకుంటుంది, ఖచ్చితంగా మీకు మేము 100% అనేది హెల్ప్ చేస్తాం. ఇది వీడియో. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.